క్వశ్చన్స్ అడగండి. హలో సార్, హలో సార్, సార్, హలో సార్, సార్, హాయ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఏ క్వశ్చన్ సార్. సార్, మీరు అండ్ లావణ్య గారు కలిసి సినిమా చేయబోతున్నారా నెక్స్ట్? చేసాం కదా ఆల్రెడీ, ఇప్పుడు పెళ్లి కొత్తగా కొత్తగా సార్, న్యూగా. అంటే ఎవరైనా కథ చెప్తే చేస్తాం సార్. మేము చెప్తాం సార్. నేను ఎలా చెప్తాను కదా, నేను సినిమా చేస్తాను, నాకు కథ చెప్పడం డైరెక్టర్ రావాలి. చేస్తారు, మంచిగా చేస్తాను. నువ్వు చెప్పావుగా చేస్తా సార్. చిన్న ఇంకోటి, అండ్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా సార్, మీ కాంబినేషన్లో ఒక్క సినిమా వస్తే లైఫ్ తృప్తి అవుతుంది సార్. ఇక నాకు అది లైఫ్లో ఉండే ఒక పెద్ద కోరిక సార్. మా అందరికి సార్, ఫ్యాన్స్ అందరికీ అదొక చిన్న కోరిక సార్. అదొక చిన్న కోరిక. ఎప్పుడు వస్తే సార్ మీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకొక చేతుల్లో ఉంటే నేను ఎప్పుడు చేసేవాడిని అది, బట్ దేవుడికి వెయిట్ చేస్తాను. ఎప్పుడు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే సార్. Hi Varun. Hello, hi. Hello. Oh, my name is Meghana. Hi Meghana. So, trailer chuste anpinchindi manchi action movie la anpinchindi. So, intak mundu chesina movies ki ee movies ki ante difference enti? Ante okati na chese meeda cinema lo chaala varaku fictional kadalu anamata. Idi oka nijanga 2019 lo Pulwama lo jarigina incident meeda base chesukoni chesina kadhi idi. Okay. మన కథ, మన దేశంలో జరిగిన కథ, మన రియల్ సూపర్ హీరోస్ జరిగిన కథ. సో మీ అంటే మన అందరం కూడా న్యూస్లో, న్యూస్ ఆర్టికల్స్లో దీని గురించి చదివాము చాలా. 2019లో పుల్వామా అయింది, దాని తర్వాత బాలకోట అయింది అని. బట్ ఏమైంది అనేది మన అందరికి కొంచెమే తెలుసు. బట్ వాళ్ళ పైలట్స్ వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళు ఏం చేశారనేది ఒక ఎలాబరేట్ వర్జన్గా మా అంటూ ఇంటర్ప్రిటేషన్తో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ డౌట్, మీరు అంత హ్యాండ్సమ్గా ఎలా ఉంటారు? అంటే అది మా నాన్న వాళ్ళ సీక్రెట్. ఏంటి సీక్రెట్? ఏం లేదు, కొంచెం ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అంతే. థ్యాంక్ యూ అమ్మా. హలో సార్, లేవు సార్. హాయ్, హౌ ఈజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హీరోయిన్ సార్? How is your working experience with Varun Tej after 7 years? Like, you came with after 7 years, right? 7 years. Yeah, heroine. What 7 years? How is your working experience with Varun Tej, sir? Working experience. Oh my, okay, got it. Mega Prince Varun Tej. I had a wonderful time working with him and everyone else on set. This is my first movie down south. This is my first Telugu film. And I think I've really had a great time, not just playing my role, but also working with our superstar here. Yeah, thank you. Hi. Hi, Varun Tej Anna. Hi, Anna. Hi. Hi, Anna. All the best, Anna. Congratulations. Thank you. Tamburu. Happy married life. Thank you, Anna. హాయ్ వరుణ్ అన్న. హాయ్ హాయ్. మళ్ళీ ఒకసారి మీ వైల్డ్గా గద్దలకున్న గణేష్ లాగా ఎప్పుడు చూడగలుగుతాం మీ ఫిలిం? నెక్స్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ వచ్చేస్తుంది తర్వాత. అదిరిపోద్ది. నమస్తే అన్న. నమస్తే అన్న. అది ఇంతకు ముందు కూడా సేమ్ ఇట్లాంటి మిలిటరీ కాన్సెప్ట్ మూవీస్ వచ్చినాయి, మరి మీ దగ్గర నుంచి మేము కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఎయిర్ ఫోర్స్ లో మాత్రం నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ సినిమా ఇది. అంటే మిలిటరీ కాన్సెప్ట్ రావడం ఒకటి. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్కి ఇప్పుడు వాళ్ళు ఒక జెట్లో కూర్చున్నప్పుడు 2000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. 2000 కిలోమీటర్ స్పీడ్లో వాళ్ళు ఒక చిన్న డెసిజన్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక స్ప్లిట్ సెకండ్ తేడా ఉంటుంది. సో ఈ అన్నింటినీ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో దేశ కామెడీలు 100 చేసినప్పుడు దేశం గురించి ఎన్ని సినిమాలు చేస్తాయండి? చేస్తూనే ఏం డైలాగ్ లేవన్నా. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 దాచుకోవాలా, 2 కాల్చుకోవాలి. అన్నయ్య బాబాయ్ సినిమా ఎప్పుడు? నేను వెయిటింగ్ తమ్ముడు, చూద్దాం. హాయ్ సార్. హాయ్ సార్. హలో. హాయ్ హాయ్. ఇన్ని మూవీస్ యాడ్ చేసినారు కదా, మీకు ఏ మూవీ ఫేవరెట్ సార్? ఏ మూవీ హీరోయిన్ ఫేవరెట్ సార్? నా ఫేవరెట్ హీరోయిన్ ఆల్రెడీ తెలియజేస్తున్నాను సార్.
ఏ హీరోయిన్ సార్? మా ఇంట్లో ఉంది ఆ హీరోయిన్. ఎక్సెప్ట్ మ్యామ్. ఎక్సెప్ట్ మ్యామ్ సార్. ఎక్సెప్ట్ మ్యామ్. మ్యామ్ కాకుండా అంటే అంటే అందరూ ఇష్టమే, బట్ నాకు నేను నాకు సాయి పల్లవి ఇష్టం. అన్నా yes hey tamul par anna anna Chep. I love you. Love you too tamudu. Anna ok sari heroine mic iva akshara kaadu no mic teesinaapudu ardham ayindi nannu kaadu adige tannane ma'am how's yes. your experience in telugu movie? Wonderful, very good. Thank you ma'am. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, లావణ్య త్రిపాఠి మామ లేకపోతే మీరా? కాదు, ఎప్పుడైనా చేసేది అబ్బాయిలే కదా. నాకు తెలుసు ఆ క్వశ్చన్కి ఆన్సర్, నీకు కూడా తెలుసు. కావాలి మేము చెప్పాలని అడిగించారు. హీరోయిన్ గారు తెలుగులో డైలాగ్ చెప్తారా ఒకసారి? తెలుగు డైలాగ్ హలో అన్న. నువ్వు నువ్వు నన్ను గైడ్ చేస్తావా నెక్స్ట్ టైం నేను రేడార్లో నువ్వు కాక్పిట్లో ఉన్నప్పుడు? హీస్ కన్ఫ్యూజింగ్ మీ. అప్పుడు చూద్దాం ఎవరు ఎవరికి గైడ్ చేస్తారు. హలో సార్, వరణ్ సార్, వరణ్ సార్, ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ అడుగుతున్నారు మల్టీ స్టార్ మూవీ ఎప్పుడు చేస్తున్నారు అని. చిరంజీవి గారితో ఎవరితోనే? పవన్ కళ్యాణ్. మెయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అర్థమైంది. ఎప్పుడు మన చేతిలో గణేష్ లాగా మూవీ కూడా చేస్తారు? డెఫినెట్గా. ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఎవరో ఒకరు చూసి వాళ్ళు రాసి నాయకుడు చెప్తే హ్యాపీగా చేస్తుంది. మీకోసం ఎంత అందరు వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అన్నా. హాయ్ అన్నా. నమస్తే అన్నా. నమస్తే అన్నా. గద్దలకొండ గణేష్ సినిమాలో మాస్ విలన్ గా చేశారు కదన్నా, అట్లా ఏమన్నా మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా చేస్తారన్నా? ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఈ సినిమా ప్రమోషన్ అప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నా. మట్కాన్ ఒక సినిమా చేస్తున్నా, మట్కా అని. అది తొందరలో జరుగుతుంది, అది కొంచెం అదే లైన్ లో ఉంటుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్ సెట్. చాలా చాలా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, మీ చూపించిన ఎనర్జీకి, సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మళ్ళీ థియేటర్లో కలుద్దాం March 1st. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు కిందికి వెళ్ళి వాళ్ళందరితో కలిసి మీరు ఆ బెలూన్స్ లీవ్ చేయవలసింది.